టాలీవుడ్ లో డ్రగ్స్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఎక్సైజ్ శాఖ నోటీసులతో ఇండస్ట్రీ వణికిపోతోంది. ఎప్పుడు ఎవరి పేరు బయటకు వస్తుందనని టెన్షన్తో వణికిపోతున్నారు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజులు ఈ జాబితాలో ఉన్నారు. వీరితో పాటు హీరోయిన్ చార్మీ, ఉమైద్ ఖాన్, ఆర్ట్ డైరెక్టర్ చిన్న, సినిమాటోగ్రాఫర్ శ్యామ్ నాయుడికి కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి నోటీసులు అందినట్టు తెలుస్తోంది. వీరిని ఈ నెల 19 నుంచి అధికారులు విచారించనున్నారు. ఈ 2 రోజుల్లో మరికొంతమందికి తాఖీదులు ఇవ్వనున్నారు. గచ్చిబౌలిలోని ఓ పబ్ ఈ డ్రగ్స్కు అడ్డాగా మారినట్లు తెలుస్తోంది. ఇందులో హీరో నవదీప్కు అనధికారిక వాటా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇవాళ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఓ కీలక వ్యక్తిని అరెస్ట్ చేయబోతున్నట్టు సమాచారం. సినిమా వాళ్లే కాకుండా మరికొందరు ప్రముఖుల పేర్లు కూడా ఈరోజు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న వారిని ఈ నెల 19 నుంచి విచారించనున్నారు. వీరందరినీ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలోనే ప్రశ్నిస్తారు. నవదీప్, సుబ్బరాజు, పూరి జగన్నాథ్, చార్మీలు తమకు నోటీసులు అందినట్లు అంగీకరించారు. కెల్విన్ ఫోన్ లిస్ట్ ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. కెల్విన్ దగ్గర దాదాపు 1450 మందికి చెందిన ఫోన్ నెంబర్లు ఉన్నాయి. ఇందులో సినీ వర్గానికి చెందిన వారివి కూడా ఉన్నాయి. డ్రగ్స్ కేసులో తాము పేర్లు బయట పెట్టదలుచుకోలేదన్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డీఐజీ అకుం సబర్వాల్. ఇప్పటివరకు సినీ ఇండస్ట్రీకి సంబంధించి కొంతమందికి నోటీసులు ఇచ్చామని స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసులో 13 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు ఏ నోటీస్ ఇవ్వలే. అదే ప్రకారం వాళ్ళు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క డేట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు వాళ్ళు రావాలి లేకపోతే చాలా ఛానల్స్లో చూస్తున్నాను రకరకాలుగా వస్తున్నాయి. సో ఈ క్లారిటీ ఉండాలి. మా దీస్ ఆర్ నోటీసెస్ అండర్ సెక్షన్ 67 ఎన్డీపీఎస్ యాక్ట్. ఎవరికి ఏం పేరు చెప్పలే. ఎలా స్టూడెంట్ కేసులో, కాలేజెస్ కేసులో పేరు బయట ఇవ్వలే, అదే ప్రకారం సినీ ఇండస్ట్రీ సంబంధించిన కూడా పేరు డిపార్ట్మెంట్ పరంగా బయట ఇవ్వము. నేను ఇవ్వము, ఎస్ఐటి ఇవ్వరు. సో ఈ రకరకాలుగా ఎవరికి పిలిచామో వాళ్ళందరికీ క్లియర్గా నోటీసెస్ వాళ్ళ పేరుతో వాళ్ళ అడ్రస్సెస్కి వెళ్ళినాయి. వాళ్ళకి కూడా మీ అందరి ద్వారా ఈ ఇన్వెస్టిగేషన్లో కోఆపరేట్ చేయడానికి రిక్వెస్ట్ చేస్తున్నాము. దీని గురించి కొంతమంది అంటున్నారు రాకపోతే అరెస్ట్ చేస్తాం, అలాంటివి ఏం చెప్పలే, అలాంటి కరెక్ట్ కూడా లేదు. వాళ్ళు ఏదైనా వాళ్ళు రాకపోతే అప్పుడే చట్టపరంగా ఏముంది అప్పుడే డిసిజన్ అవుతుంది. కానీ నా రిక్వెస్ట్ అంటే దీనికి కొంచెం కరెక్ట్గా ప్రొజెక్ట్ చేస్తే నా మీ అందరికీ నా రిక్వెస్ట్. రకరకాలుగా మా ఇట్ ప్రతి ఒక్కొక్క 2-2 నిమిషంలో డిఫరెంట్గా టీవీలో చూస్తున్నాము. నా రిక్వెస్ట్ అంటే ఫ్యాక్ట్స్ ఆర్ సమ్ పీపుల్ ఫ్రమ్ టాలీవుడ్, దే కుడ్ బి యాక్టర్స్, యాక్ట్రెసెస్, ప్రొడ్యూసర్స్, వాళ్ళ పేరు బయట ఎవరికి చెప్పలే, ఇప్పుడు కూడా చెప్పము, ఎస్ఐటి కూడా ఆ పేరు ఇవ్వరు. వాళ్ళకి ఆల్రెడీ నోటీసెస్ మొన్న మరియు నిన్న వెళ్ళినాయి. ఈరోజు ఇప్పటి వరకు ఏ నోటీస్ పంపట్లేదు. ఉదయం నుంచి ఎస్ఐటి టీమ్, అదే ప్రకారం ఇంకా కొంతమంది అఫీషియల్స్తో కూర్చొని ఈ కేసు సంబంధించిన డిస్కషన్స్ జరుగుతున్నాయి. చాలామంది నోటీసెస్ రిసీవ్ చేశారు, అక్నాలెడ్జ్మెంట్స్ కూడా వచ్చినాయి, ఇంకా కొంతమందికి వస్తాయి. పేర్ ఇప్పుడు రకరకాలుగా పేరు బయట వస్తున్నాయి. దాని గురించి నేను ఏం కమెంట్ చేయను. కానీ డిపార్ట్మెంట్ పరంగా, చట్టపరంగా కూడా మనమే ఈ పేరు బయట ఇస్తే కరెక్ట్ ఉండదు. నా రిక్వెస్ట్ అంటే దీనికి ఈ ఇన్వెస్టిగేషన్కి మన కరెక్ట్ ప్రొసీజర్లో తీసుకోపోతే రిక్వెస్ట్. సో దీనికి సెన్సేషనలైజ్ చేయకుండా కరెక్ట్ పిక్చర్ ప్రజెంట్ చేస్తే బాగుంటుంది.